మనం భూమి మీద ఉండే సౌండ్స్ ని వినగలము, కానీ భూమి బయట ఉండే స్పేస్ లో మన సౌండ్స్ ని వినగలమా లేదా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అంతేకాకుండా భూమి మీద ఉండే మట్టి స్మెల్ ఎలా ఉంటుందో మనకి తెలుసు, కానీ స్పేస్ లో కానీ మూన్ మీద కానీ స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? సో మనం ఈ వీడియోలో స్పేస్ లో మనం సౌండ్స్ వినగలమా అండ్ స్పేస్ లో కానీ మూన్ మీద కానీ స్మెల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ అవినాష్ ఫ్రమ్ విడ్ స్కేచ్ ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ లాగ్ ఇన్ టు అవర్ ఛానల్. స్పేస్ లో కానీ లేదా మిగిలిన గ్రహాల మీద సౌండ్ వినపడదు. అది ఎందుకంటే స్పేస్ అనేది శూన్యం. సౌండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు ట్రావెల్ కావాలి అంటే దానికి ఒక మీడియం లేదా ఫ్లూయిడ్ కావాలి. ఎర్త్ మీద ఉండే ఎయిర్ సౌండ్ వేవ్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా సౌండ్ వేవ్స్ వాటర్, స్టీల్, ఎర్త్ ద్వారా కూడా ట్రావెల్ అవుతుంది. సౌండ్ వేవ్స్ కి పార్టికల్స్ ఆర్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉంటే చాలు, అవి వాటిని ఒకటి ద్వారా ఒకటిని టచ్ చేస్తూ ట్రావెల్ చేయగలదు. సో స్పేస్ అనేది వాక్యూమ్ కనుక సౌండ్ వేవ్స్ లైట్ వేవ్స్ లాగా ట్రావెల్ కాలేదు. లైట్ కి మీడియం అవసరం లేదు. అందుకే సన్ నుంచి కొన్ని లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి భూమి మీదకు లైట్ వస్తుంది. ఆస్ట్రోనాట్ స్పేస్ లో మాట్లాడాలి అని అనుకుంటే వాళ్ళ సూట్ లో ఉండే రేడియో కమ్యూనికేషన్ ద్వారా వినగలరు, మాట్లాడగలరు. ఇప్పుడు స్పేస్ లో అండ్ మూన్ మీద స్మెల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. స్పేస్ లో కానీ మూన్ మీద కానీ స్మెల్ గన్ పౌడర్ లాగా ఉంటుంది. 12 మంది ఆస్ట్రోనట్స్ మూన్ మీదకి ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత స్పేస్ లో స్మెల్ గన్ పౌడర్ లాగా, ఇంకా కొంచెం కాలిన స్టిక్ లాగా, వెల్డింగ్ చేసిన ఐరన్ లాగా ఉంటుంది అని చెప్పారు. స్పేస్ లో డైరెక్ట్ గా స్మెల్ చేయలేము, చెయ్యాలని అనుకుంటే చనిపోతాము. స్పేస్ నుంచి ఎర్త్కు వచ్చిన తర్వాత వారి సూట్స్ మీద ఉండే స్మెల్ ను బట్టి తెలుసుకున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి తెచ్చిన రాక్స్ మరియు డస్ట్ శాంపుల్స్ ను టెస్ట్ చేసిన తర్వాతే ఈ స్మెల్ ను కన్ఫర్మ్ చేశారు. అలా గన్ పౌడర్ స్మెల్ స్పేస్ లో ఎందుకు వస్తుంది అంటే మన ప్లానెట్స్, స్టార్స్, ఎక్సెట్రా ఇవన్నీ కెమికల్ రియాక్షన్ తోనే ఏర్పడ్డాయి. సో ఆ కెమికల్ రియాక్షన్ స్మెల్లే ఈ గన్ పౌడర్ స్మెల్. సో ఇది గైస్ మన వీడియో. హోప్ యు గైస్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.